జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతమ జై శ్రీరామ్ రామభక్తులందరికీ ఒక శుభదినం మనం అతి త్వరలో జరగబోయే శ్రీరామ జన్మభూమి యొక్క మందిర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇందులో భాగంగా ఇక అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క ప్రాణభిష్ట జరిగే జనవరి ఇరవై రెండవ తేదీన దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని తెలిపారు సాయంత్రం ప్రతి ఇంటికి ఇంటి నుంచి కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ఈ యొక్క శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు కోరారు జనవరి ఇరవై ఆరో తేదీ తర్వాత మాత్రమే దర్శనం కోసం ప్రతి ఒక్కరూ ఆలయానికి రావాలని సూచించడం జరిగింది రాత్రి పన్నెండు గంటలైనా సరే ప్రతి ఒక్కరికి దర్శనం అందించాలనే సత్సంకల్పంతో ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన చెంపత్రాయ్ గారు తెలియజేశారు ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి విశేషంగా ప్రపంచం మొత్తం పండగలా జరుపుకునే ఈ యొక్క జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు మధ్యాహ్నం జరగబోయే పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు జరగబోయే ప్రాణప్రతిష్ట మహోత్సవంలో శంకరాచార్య మఠాధిపతులు ఒక ప్రకటనను తెలియజేశారు అయోధ్యలో జరగబోయే జనవరి ఇరవై రెండవ తారీఖున జరగనున్న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి రామ్ టెంపుల్ కాన్సిక్రియేషన్ అనే నలుగురు శంకరాచార్యులు హాజరు కావడం లేదని ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన నలభై ఆరవ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు తెలిపారు ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని అయోధ్యలో విగ్రహాల ప్రాణప్రతిష్ట శాస్త్రాలకు వ్యతిరేకంగా చేస్తున్నారని ఇక్కడ ఆరోపించడం జరిగింది అదేవిధంగా సనాతన ధర్మ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు అతి ముఖ్యమైన హిందూ మత గురువులు ఈ మహోత్సవానికి హాజరు కావడం లేదని హరిద్వార్లో ఆయన మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా రాముని విగ్రహాలను ప్రతిష్ఠించడం హైందవ ధర్మానికి విరుద్ధమని తెలియజేయడం జరిగింది ప్రతిష్టాపనకు అంత తొందర అవసరం లేదన్నారు రామ మందిర నిర్మాణం పూర్తయ్యాక విగ్రహాల ప్రాణపతిష్ట కార్యక్రమం నిర్వహించాలని సూచనగా తెలియజేశారు మరోవైపు ఆలయ ట్రస్టు ప్రకారం రామాలయంలో మొదటి అంతస్తు గర్భగుడి మాత్రమే సిద్ధంగా ఉందని వచ్చే రెండేళ్లలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని ట్రస్టు తెలియజేయడం కూడా మనకు విదితమే ఈ నేపథ్యంలో పూరి గోవర్ధనాథ్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలియజేయడం కూడా జరిగింది ఈ యొక్క హైందవ ధర్మ నిబంధనలు గ్రంథాలకు విరుద్ధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు మనది హిందూ మతం కాదు హైందవ ధర్మము ధర్మాన్ని అనుసరించిన వాడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు కాబట్టి అటువంటి శ్రీరామచంద్ర ప్రభులవారికి వారికి సంబంధించిన ప్రతిష్టాపన విషయంలో హైందవ ధర్మాలను తప్పనిసరిగా ఆచరించాలి స్కాంద పురాణం ప్రకారం కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే విగ్రహంలోకి చెడు శకుణాలు ప్రవేశిస్తాయన్న విషయాన్ని కూడా ఈ యొక్క శంకరమఠాధిపతిలో తెలియజేయడం జరిగింది